జగా మిషన్ కోసం వరల్డ్ హ్యాబిటెట్ అవార్డు 2023ని ఏ రాష్ట్రం గెలుచుకుంది? రైట్ ఆన్సర్ ఒడిశా రాష్ట్రం. జగా మిషన్ అనగా ఒడిశా లివబుల్ హ్యాబిటెట్ మిషన్. ఈ మిషన్ను ఒడిశా గవర్నమెంట్ ద్వారా మే 2018లో ప్రారంభించబడింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ఈ మిషన్ యొక్క లక్ష్యం 2023 చివరి నాటికి భారతదేశంలో మురికి వాడలు లేని మొదటి రాష్ట్రంగా ఒడిశాను తీర్చిదిద్దాలనే లక్ష్యం పెట్టుకుంది. ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2023 జనవరి 5వ తేదీ నుండి 6వ తేదీ వరకు మధ్యప్రదేశ్లోని భూపాల్లో నీటిపై మొదటి అఖిల భారత వార్షిక రాష్ట్ర మంత్రుల సమావేశం జరగనుంది? రైట్ ఆన్సర్ జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో. ఈ సదస్సులో 5 కీలక అంశాలపై చర్చిస్తారు. మొదటిది నీటి లోటు, నీటి మిగులు మరియు కొండ ప్రాంతాల్లో నీటి భద్రత. రెండవది వేస్ట్ వాటర్, గ్రే వాటర్ యొక్క పునర్వినియోగంతో సహా నీటి వినియోగ సామర్థ్యం. మూడవది నీటి పాలన. నాలుగవది వాతావరణ మార్పును తట్టుకోగల నీటి మౌలిక సదుపాయాలు. మరియు 5వది నీటి నాణ్యత. ఈ అంశాల మీద సమావేశంలో చర్చించనున్నారు. NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ NGEL పునరుత్పాదక ఇంధన ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధికి ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? రైట్ ఆన్సర్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCLతో. ఈ ఒప్పందం ప్రకారం NTPC అనుబంధ సంస్థ అయిన NGEL HPCLకి 400 మెగావాట్ల పునరుత్పాదక శక్తిని సరఫరా చేస్తుంది. గోవాలోని మోపాలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏ పేరు పెట్టేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? రైట్ ఆన్సర్ మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును ఖరారు చేసింది. ఈ పేరు మాజీ రక్షణ మంత్రి మరియు గోవా ముఖ్యమంత్రి అయిన మనోహర్ పారేకర్ పేరు మీదుగా పెట్టింది. గత సంవత్సరం సెప్టెంబర్లో చండీగఢ్ విమానాశ్రయం పేరును షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చడం జరిగింది. నిజాత్ ప్రచారం కోసం ఏ రాష్ట్రం లేదా నగర పోలీసులను అంతర్జాతీయ IACP అవార్డు 2022కి ఎంపిక చేశారు? రైట్ ఆన్సర్ ఛత్తీస్గఢ్ పోలీసులను. IACP అనగా ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ పోలీస్. ఇది US ఆధారిత అంతర్జాతీయ సంస్థ. నిజాత్ ప్రచారం అనగా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపటం మరియు మాదక ద్రవ్యాల వ్యసనం లేని ఒక సమాజాన్ని సాధించడమే ఈ మిషన్ యొక్క అంతిమ లక్ష్యం. నిరుపేద పిల్లలు మరియు నిరుపేద మహిళలకు ఉన్నత విద్య సౌకర్యాలను అందించడానికి ముఖ్యమంత్రి సుఖశ్రయ సహాయత కౌష్ అనే పథకాన్ని ఎవరు ప్రారంభించారు? రైట్ ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన సుఖ్వేందర్ సింగ్ సోకు. ఈయన హిమాచల్ ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రి మరియు ఈ పథకానికి 101 కోటి రూపాయలను కేటాయించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ల వంతు తలా 1 లక్ష రూపాయలను అందించనున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏ రాష్ట్రంలో 100 మీటర్ల క్లాస్ 70 స్టీల్ ఆర్చ్ సూపర్ స్ట్రక్చర్ అయిన సియోమ్ వంతెనను ప్రారంభించారు? రైట్ ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్లో. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు మరియు గవర్నర్ బిడి మిశ్రా. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని వచ్చి ఇటానగర్. ఇటీవల చూసినట్టయితే నితిన్ గడ్కరీ ద్వారా గోవాలో భారతదేశంలోని 2వ అతిపెద్ద కేబుల్ వంతెన అయిన జువారి వంతెనను ప్రారంభించారు. ఈ వంతెన ఉత్తర గోవాని దక్షిణ గోవాతో కలుపుతుంది. జలియాంగ్ గ్రాంగ్ కమ్యూనిటీ ప్రజలు జరుపుకునే గాంగ్ నగై లేదా చకన్ గాంగ్ నగై అని పిలువబడే పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ మణిపూర్ రాష్ట్రంలో. మణిపూర్ ముఖ్యమంత్రి నాగోత్తబం బైరన్ సింగ్ మరియు గవర్నర్ వచ్చి లా గణేశన్ అయ్యర్. రాజధాని ఇంఫాల్ నగరం. హిమాచల్ ప్రదేశ్లోని ప్రభుత్వ యాజమాన్యం యొక్క SJVN లిమిటెడ్ చే 382 మెగావాట్ల సున్నీ డ్యామ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో ఎంత పెట్టుబడిని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది? రైట్ ఆన్సర్
రూపాయలు 2,614 కోట్లు. హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లా మరియు మండీ జిల్లాల్లో సట్లెజ్ నదిపై సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ చే పూర్తయిన ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏటా 1,382 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. హిమాచల్ అసెంబ్లీ తదుపరి స్పీకర్గా ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్ కుల్దీప్ సింగ్ పతానియా. ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మరియు బటియాత్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 5 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యే. ఈ మా కరెంట్ అఫైర్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.